హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సన్హీ కిచెన్ ఈరోజు కార్తీక మాసం కథల్లో మరొక కథ మీకు చెప్తాను శ్రద్ధగా వినండి అలాగే మీ పిల్లలకు కూడా తెలియచేయండి కార్తీక మాస కథ కార్తీక మాసం స్నానాలు చేసేవాళ్ళు పొద్దున్నే నిద్రలేచి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకొని కార్తీక మాసం కథలు మరియు ఇతర దేవుళ్ళ కథలు చెప్పుకుంటారు ఒక ఊరిలో ఒక వృద్ధుడు ఉంటాడు అతనికి ఇద్దరు కోడళ్ళు ఉంటారు ఇద్దరూ కలిసి మామగారి బాగోగులు చూసుకుంటూ ఉంటారు మామగారు ఒకరోజు పెద్ద కోడలితో అంటాడు అమ్మాయి కార్తీక మాసం రాబోతుంది నేను కార్తీక స్నానం చేయాలనుకుంటున్నాను పెద్ద కోడలు వద్దంటుంది కార్తీక స్నానం చేస్తారా దీపావళి పండ్లు ఇల్లు శుభ్రం చేయడం అలకడం ఆవులకి మేత వేయడం మీకు స్నానానికి ఏర్పాట్లు చేయడం సమయానికి భోజనం తయారు చేయడం ఈ పనులన్నీ నా ఒక్కదాని వల్ల కాదు మామయ్య ఒకసారి చిన్న కోడల్ని అడగండి మావయ్య చిన్న కోడల దగ్గరికి వెళ్ళి అమ్మాయి నేను కార్తీక స్నానాలు చేయాలనుకుంటున్నాను చిన్న కోడలు అమాయకురాలు అంటుంది సరే మావయ్య మీకు ఏమేం చేయాలో చెప్పండి మామయ్య గారంటారు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా స్నానానికి ఏర్పాట్లు చేయడం నా బట్టలు ఉతకడం సమయానికి భోజనం పెట్టడం అంతే అమ్మా చిన్నకోడలు తెల్లవారుజాము ఐదు గంటలకే నిద్రలేచి బావి నుండి నీరు తీసుకొని వచ్చి మామగారి స్నానానికి ఏర్పాట్లు చేసి స్నానం అయిపోయిన తర్వాత అతని బట్టలు ఉతికేది మధ్యాహ్నం కాగానే వేడివేడి భోజనం చేసి వడ్డించేది ఉతికి ఆరేసిన బట్టల నుంచి కారే నీటి బిందువులు ముత్యాల్లాగా మారాయి ఆమె అమాయకురాలు కాబట్టి అవి ముత్యాలని తెలియక వాటిని ఊడ్చి వాకిట్లో ఒక కుప్పగా పెట్టేది ఈ విధంగా ఒక నెల గడుస్తుంది కార్తీక మాసం ముగియబోతుంది మామగారంటారు అమ్మాయి కార్తీక మాసం ముగియబోతుంది నేను బ్రాహ్మణులకి భోజనం పెట్టాలనుకుంటున్నాను సరే మామయ్య ఎంతమంది బ్రాహ్మణులకు భోజనం పెడతారు నేను భోజనం తయారు చేస్తాను ఐదు మంది బ్రాహ్మణులను భోజనానికి పిలిచాను చిన్న కోడలు భోజనం తయారు చేసి మామగారిని పిలుచుకొని రావడానికి పొలం దగ్గరకు వెళ్తుంది అంటుంది మామయ్య ఇంటికి వెళ్ళి బ్రాహ్మణులకు భోజనం పెట్టండి పొలం పనులు నేను చూసుకుంటాను బ్రాహ్మణులకు భోజనం పెట్టాలని మామయ్య గారు ఇంటికి వెళ్తారు ఆమె అనుకుంటుంది కార్తీక స్నానాలు చేసి మామగారు పుణ్యం సంపాదించారు నేను ఈ పిచ్చుకల్ని తరిమేసి నేనెందుకు పాపం చెయ్యాలి అని దేవుడి పొలం దేవుడి పిచ్చుకలు పిచ్చుకలు ధాన్యం తింటూ ఉంటాయి తినేటప్పుడు రాలిన ధాన్యాలు వజ్రాలు ముత్యాలుగా మారుతాయి పక్కనే పెద్ద కొడుకు పొలం ఉంటుంది తమ్ముడు పొలంలో ముత్యాలు వజ్రాలు రాలడం అతడు చూస్తాడు అక్కడికి వెళ్ళి చూస్తే వజ్రాలు ముత్యాలు కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి ఇంటికెళ్ళి తండ్రితో అంటాడు నాన్న ఇదంతా ఎలా జరిగింది కార్తీక మహారాజు చేశాడు అప్పుడు పెద్ద కొడుకు వెళ్ళి తన భార్యకు చెప్తాడు ఆమెకు దురాశ కలుగుతుంది మామగారు మొదట నాకే చెప్పారు నేనే చేసుండాల్సింది వాళ్ళు కార్తీక మాసం కోసం ఒక సంవత్సరం ఎదురు చూస్తారు కార్తీక మాసం రాబోతుండగా పెద్ద కోడలు మామగారి దగ్గరికి వెళ్ళి మామయ్య ఈసారి మీ కార్తీక స్నానాలకు ఏర్పాట్లన్నీ నేనే చేస్తాను కానీ అమ్మాయి ఈసారి నేను కార్తీక స్నానాలు చెయ్యను నాకు ఒంట్లో ఓపిగ్గా లేదు అది విని ఆమెకు చాలా కోపం వస్తుంది ఆమె అంటుంది చిన్న కోడల్ని ధనవంతురాలని చేశారు నా వరకు వచ్చేసరికి చెయ్యలేను అంటున్నారు నేను ధనవంతురాలవ్వడం మీకిష్టం లేదు ఇదంతా విన్నాక మామగారు కార్తీక స్నానాలకు సరే అంటాడు ధనంపై ఆశతో మామగారి బాగోగులు చూసుకుంటూ ఉంటుంది పొద్దున్నే నిద్రలేస్తుంది బావి దగ్గరకు వెళ్ళి స్నానానికి నీరు తెస్తుంది తర్వాత అతని బట్టలు ఉతికి ఆరేస్తుంది ఎక్కువ వజ్రాలు ముత్యాల కోసమని ఎక్కువ నీటితో బట్టలు ఉతికి ఆరేస్తుంది దానివల్ల వజ్రాలు కాదు కదా అక్కడ నేలంతా గుంతలు ఏర్పడతాయి కార్తీక మాసం అయిపోతుంటుంది అయినా ఆమెకు వజ్రాలు ముత్యాలు ఏమీ దొరకవు మామగారి దగ్గరికి వెళ్ళి అంటుంది కార్తీక మాసం అయిపో వస్తుంది నేను ఒక బ్రాహ్మణుణ్ణి భోజనానికి పిలిచాను తొందరగా భోజనం తయారు చేసి మామగారిని పొలం నుంచి పిలుచుకురావడానికి వెళ్తుంది పొలంలో కాపలా కాస్తూ ఉంటుంది పొలంలో పిచ్చుకలు వస్తే వాటిని తోలేస్తుంది ఎవ్వరూ నా ధాన్యం తినొద్దు అవి వజ్రాలు ముత్యాలుగా అవుతాయి అని అన్ని పిచ్చుకల్ని తోలేస్తుంది సాయంత్రం అయ్యాక చూస్తే వజ్రాలు ముత్యాలు కాదు కదా ధాన్యం కూడా ఉండవు ఇది చూసి మామగారితో తగుపడటానికి వెళ్తుంది మామగారంటారు చూడమ్మాయి నువ్వు వజ్రాలు ముత్యాల కోసమే కావాలని నాకు సేవ చేశావు కానీ చిన్న కోడలు నిస్వార్థంగా సేవ చేసింది అందుకే ఆమెను కార్తీక మహారాజు కరుణించాడు మరి నువ్వు దురాశతో ఇదంతా చేశావు అందుకే నీ పంట కూడా నష్టపోయావు ఇలా అని చెప్పి మామగారు కార్తీక మహారాజును ప్రార్థిస్తాడు హే కార్తీక మహారాజా నా చిన్న కోడల్ని కరుణించినట్లుగానే అందరినీ కరుణించు నా పెద్ద కోడల్ని కోపగించుకున్నట్లుగా ఎవరినీ కోపగించుకోకు అందరినీ చల్లగా చూడు తండ్రి కథ మీకు నచ్చింది కదా అలాగే మీ పిల్లలకు కూడా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్